సైనికార్త ప్రవేశమవుతున్న ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. తిప్పన్నపేట ఐకేపీ కొనుగోళ్లు కేంద్రం వద్ద ధర్నా నిర్వహిస్తున్న రైతులకు మద్దతు తెలిపిన ఆయన, రైతు బంధు నెపంతో రైతును దగా చేస్తున్నారు, తప్పు చేసింది ఏమీ లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం వసుకొని మమ్మల్ని ఆట ఆడుకుంటుండు కేసీఆర్ అన్నాడు. నేను ఒకటే అడుగుతున్న వల్ల ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ఇప్పుడు మీరు రైస్ మిల్లుకి చేరుకున్నటువంటి ఒక మిల్లును విధిగా మీరు ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ ధర్మకాట తూకం వేస్తారు. మీరు ఒకసారి ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ ధర్మకాట తూకం వేసిన తదుపరి మళ్ళీ ట్రక్ షీట్ అనే నెపంతో ఏదైతుందో, ఈ ధర్మకాంట తూకానికి ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఏదైతుందో, అది రైతు దగాకు అంటే రైతులు ఏ విధంగా మోసానికి గురి చేయడం జరుగుతుందో దానికి నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు అని చెప్పండి. అసలు ఒకసారి ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ తూకం అయిన తర్వాత అసలు ట్రక్ షీట్ అనేటువంటి ఒక ఆలోచన ఎందుకు తెర మీదకి వచ్చింది? ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కానీ కేవలం ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ తూకాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పాను. లేదు, దాని గురించి మాట్లాడరని చెప్పంటు నేను. ఈ అదనపు తూకం అనేది మనం లేపింపజేయతో అరికట్టచ్చు అని చెప్పంటు. వీళ్ళ కళ్ళాలలో ఒక్కసారి ధాన్యం తూకం వేసిందంటే రైతు యొక్క బాధ్యత తీరిపోతుంది. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాజన్న సిరిసిల్లి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. చందుర్తి మండలం మూడపల్లి వద్ద వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం కొనాలని రాస్తారోకు నిర్వహించారు. ఇప్పటికే వర్షాల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమిపాలు అయితే ఉన్నాయి, వేడి దిగుతున్నాయి. దయచేసి మాకు లారీలు రావాలా? వారం నుంచి మాకు జోకుడు ఆగిపోయింది. ఇప్పటి వరకు ఈ వడగల్ల వాన కొట్టి సగం రాలిపోయినాయి. ఉన్న వాటలు కూడా నాదు లేడు. కాబట్టి మేము రైతే రాదంటాడు, అది మా నడ్డు విరుతున్నారు.